తా కొండల హెరిటేజ్ లో కూర్చుంటారండి. హెరిటేజ్ లో మిగిలిపోయిన పాలు, లాస్ట్ గవర్నమెంట్ లో మిగిలిపోయిన సరుకులన్నీ తెచ్చి సంక్రాంతి కానుక ఈ కానుక ఆ కానుక అని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు నష్టం లేకుండా. హెరిటేజ్ పాలు తాగితే కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసింది హెరిటేజ్ పాలు. అది వాళ్ళు చేసే వ్యాపారం. దాని ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఆయన లోపలికి వెళ్ళేపాటికి అమ్మో ఏదో అయిపోతుందో ఆంధ్రప్రదేశ్లోను వచ్చేసి వాళ్ళ కోళ్ళు నారా బ్రాహ్మణి మాట్లాడుతున్నారండి. ఆవిడ కూడా చదువుకున్నారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అక్కడ చదివారు. ఆవిడ వచ్చేసి ఏ ఎవిడెన్స్ లేకోకుండా ఒక న్యాయమూర్తి రిమాండ్కి పంపిస్తారండి. ఎవిడెన్స్ లేకోకుండా ఒక చదువుకున్న ఆవిడ మాట్లాడుతుంది. ఏంటంటే ఆవిడ మాట్లాడేది అంటే వాళ్ళకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయం అండి. ఆవిడ ఆవిడ వచ్చి మా మావయ్య గారు జనాలు కట్ చేశారు, అన్నీ చేశారు. ఏ చేశారు జనాలు తెలుసు, నువ్వు నేను చెప్పుకోవడం కాదు. అక్కడ మీరు వచ్చేసి సిద్ధార్థ రోద్ర అని ఒక లాయర్ని, సుప్రీంకోర్టు లాయర్ని తీసుకొచ్చారు. కోటిన్నర రూపాయలు ఇచ్చారు, స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఏం చేశాడండి లాయర్? పొడవలేదే చంద్రబాబు నాయుడు తరఫున వాదించాడు. ప్రూవ్ చేయలేదే. సాక్ష్యాలన్నీ ఉన్నప్పుడు ఎవడేం చేయలేడండి. సాక్ష్యాలన్నీ ఉండబట్టే 13 చోట్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాడు. ఏ ఎంఓయు లేకోకుండా ఆ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇది 1 కోటి రూపాయలు ప్రాజెక్ట్కి 280 కోట్లు ఎలా ఇచ్చారండి అని ఒక సిమెంట్స్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి లాక్ ఇచ్చింది. ఇంకా మీరు ప్రూఫ్స్ లేవు అవి లేవు అని ఏదో మీరు జనాలు మభ్యపెట్టాలని. ఈరోజు జనాలు పిచ్చోళ్ళు కాదండి, జనాలకి అన్నీ తెలుసు. చిన్న పిల్లోడు కూడా ఈరోజు ఆ కేసు ఏమైంది, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, సెల్ కంపెనీలకు ఎలా డబ్బులు వెళ్ళినాయి, అవి చంద్రబాబు నాయుడు పిఏకి ఎలా వచ్చినాయి అందరికీ తెలుసు. ఇంకా కొత్తగా వచ్చి ఎలా అయిపోయింది ఎలా అయిపోయింది అని మీరు రోడ్ల మీద కూర్చుంటే ఏం కాదండి. ఇవన్నీ ఇలా మాటలు నమ్మటానికి, ఎవరి చెవులు పూలు పెట్టాకి పెట్టించుకోవడానికి జనాలు రెడీగా లేరండి. చట్టం తన పని తను చేస్తుంది. రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు కానీ బాగా సక్రమంగా జరుగుతున్నాయి. ఈ టైంలో ఇటువంటి చంద్రబాబు నాయుడిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారండి? తను ఒక సిమెంట్స్ కంపెనీతో ఎంఈఓ కుదుర్చుకున్నాడు. ఎంఈఓ అంటే ఒక కంపెనీకి ఒక మన రాష్ట్రానికి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. దానిలో అసలు ఆ సిమెంట్స్ అనే కంపెనీతో సంబంధం లేకుండా వీళ్ళే సొంతగా ఎంఈఓ రాసేశారు. వీళ్ళే పత్రాలు సృష్టించేసి ఒక సిమెంట్స్ కంపెనీ అనేది 90% అమౌంట్ వాళ్ళు పే చేయటం, మన వాళ్ళు ఒక 10% పే చేస్తే ఒక స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ సృష్టించేసి దీని ఒక బోగస్ క్రియేట్ చేసేసి ఈ అమౌంట్ మొత్తం షెల్ కంపెనీలు క్రియేట్ ఫార్వర్డ్ చేసేసి మళ్ళీ తన పెండియాల శ్రీనివాస్ అని మన చంద్రబాబు నాయుడు గారి పిఏ అతని అకౌంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇదంతా తెలిసిపోయేపటికి తన శ్రీనివాసే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళిపోయి తను తల్లదాల్చుకున్నాడు. సో ఇదేమి ఎవరు కోసం ఏం చేయలేదు, చట్టం తను పని చేసుకుంటుందండి. ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో జరిగింది ములాఖాత్ కదండి, మిలాఖాత్. అది అంటే మిలాఖాత్ అయిపోయారు ముందే. దానికి ఏంటంటే ఊరికే ఒక ఇది ఇచ్చేసి వాళ్ళు మా బేరం మాట్లాడుకున్నాడు. ముందు చంద్రబాబు నాయుడు అంత ప్యాకేజ్ ఇవ్వనన్నాడు. ఎందుకంటే నేను బాగానే ఉన్నా కదా, మా పార్టీ బాగానే ఉంది, నేను ప్రచారంలో తిరుగుతాను, నీకు అంత ప్యాకేజ్ ఇవ్వనన్నాడు. జైల్లోకి వెళ్ళిపోయాడు కదా బాబు. వెళ్ళగానే తను బాబు ఎంత ప్యాకేజ్ ఇస్తా అంటే అంత ఇంత అన్నాడు. దానికి చంద్రబాబు నాయుడు ఓకే అనేసి ఇంకా ప్యాకేజ్ సెట్ అయిపోయి ఇద్దరు కలిసి ఒకే సమయంలో పోటీ చేస్తారు, రెడీగా ఉన్నారు. సెంట్రల్ జైలు అనేది జెడ్ ప్లస్ కేటగిరీతో అసలు ఆ స్నేహ బ్యారక్ అనేది చుట్టుప్రక్కల ఎవరు కూడా ఎవరు లేరు. ఆ ఫ్లోర్లో ఖాళీగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి రేత్ర సౌండ్స్ వస్తున్నాయంట. అయితే నిజమే రావచ్చు. కృష్ణ పురస్కారాలు 29 మంది అక్రమంగా చంపేశాడండి. వాళ్ళ ఘోషలు వినిపించవచ్చు, అరే చంద్రబాబు నీకు టైం దగ్గర పడింది, నువ్వు మా దగ్గరకు వచ్చేయి అంటున్నారు అనుకుంటండి. దీంతోపాటు అల్లుడు అని కూడా ఒక సౌండ్ వినిపించి ఉంటుంది. వాళ్ళ మామ ఎన్టీఆర్ రామారావు గారు కూడా ఆయన క్షోభ చక్కగా మనశాంతి పడి ఉంటాడండి ఈ అరెస్ట్తో. అక్రమంగా ఎన్టీ రామారావు గారిని ఎన్ని రాజకీయాలు చేసి ఎంత పాపం చివరి స్టేజ్లో ఎలా చేశాడో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అడుగు వేస్తాడు. ఈ ఒక్కటే కాదు అక్రమం, ఇంకా అక్కడ ఉన్న కేసులన్నీ 118 కోట్లు జిఎస్టీ కట్టలేదు అదొకటి, ఇంకా అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ మొత్తం ఒకదాని ఒకటి వచ్చేస్తాయి. ఇంకా తను జైల్లోనే తదాస్తు కూడా అన్నారు రామారావు గారు. దొంగలు పడిన 3 నెలలకి కుక్కల మూరినట్టు ఉంది. వీళ్ళ పని చూస్తుంటే చంద్రబాబు అరెస్ట్ చేసింది ఎప్పుడు, 1 రోజులు అయిపోయింది. 1 రోజు గుర్తొచ్చింది ఐటీ వాళ్ళకి, ఇది మన అచ్చెన్నాయుడు అన్నాడు కదా, అచ్చెన్నాయుడు ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఎవరిని కావాలంటే రండి నేను చూపిస్తా, నా దగ్గర ఆడియో ప్రూఫ్ ఉంది,
ఇలాందరికి ఆడియో మెసేజ్ పెడతాం, వీడియో వాట్సాప్ మెసేజ్ పెడతాం. అందరికీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అది కార్యకర్తలు రోజుకు 1000 మంది రావాలంట, వచ్చి ధర్నాలు చేసేయాలంట. అట్లాగే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వాళ్ళందరికీ ఐటీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎవరైతే వచ్చి 1 గంట ధర్నా చేస్తే వాళ్ళకి అమెజాన్ వోచర్స్ 5000 రూపీస్ వోచర్స్ ఇస్తున్నాడు. అంతేకాని ఇదంతా పేటిఎం మ్యాచ్ ఇదంతా చేసేది. అంతేగాని నిజంగా చంద్రబాబు నాయుడు మీద అభిమానం మీద కాదు, నిజంగా అభిమానం ఉంటే అరెస్ట్ అయిన రోజే మా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేశారని నిజంగా అప్పుడు ఆ రోజే ధర్నా చేసేవారు. ఈరోజు మనం న్యూస్ వీడియోలో చూస్తుంటే